ஹை ஹலோ நமஸ்தே எல்லாருக்கும் வணக்கம் அதாப் நேன் மீ சுரேஷ் அண்ட் வெல்கம் பேக் டு அவர் சேனல் சுரேஷ் போகா ஸோ அந்தர்க்கு விஷ் யூ ஏ வெரி ஹாப்பி நியூ இயர் ஸோ அந்தரும் மஞ்சி உன்னாரா கோர்க்குட்டுனா ఈ వీడియో వచ్చేసి హ్యాపీ బర్త్డే ఫోటో ఎడిటింగ్. సో ఇది బర్త్డే స్పెషల్ ఫోటో ఎడిటింగ్. ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీరు బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పిఎన్జీ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేయగానే మనకు ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇలా కింద ఇలా సెట్ అయ్యేటట్టు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్, సో ఇది మీరు బ్లర్ ఇచ్చేసేయండి. సో ఇంతవరకు బ్లర్ ఇచ్చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లుకింగ్ బాగుంటుంది. సో ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకా మనము ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవాలి, అప్పుడే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ యాడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది పర్ఫెక్ట్ ఇలా పైకి పెట్టేసేసి ఇక్కడ నేను ఇలా అడ్జస్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కూడా నేను ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్, గసియన్ బ్లర్లో ఇది నేను అప్ టు 53% వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చాను, దాని త్రూ మీరు పిఎన్జీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది కొంచెం సైజ్ ఇలా డిక్రీజ్ చేస్తున్నా. అండ్ పిఎన్జీ మీరు కూడా సేమ్ ఇలాగే తీసుకోండి, పోజ్ ఇలాంటిది అయితేనే బాగుంటుంది బర్త్డేకి. సో ఇది నేను పర్ఫెక్ట్ సెంటర్లో ఇలా ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఫుల్ లెగ్స్ ఉన్నది మాత్రం తీసుకోకండి, అది ఈ ఎడిట్కి సూటబుల్ కాదు. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు కేక్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ కేక్ పిఎన్జీ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది కొంచెం ఇలా రొటేట్ చేసేసి సో స్లైట్గా రొటేట్ చేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా హ్యాండ్లో ఉన్నట్టు, సో ఇది కొంచెం ఇలా హ్యాండ్లో ఉన్నట్టు మనకు అనిపించాలి. సో ఇది ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి, ఇది పర్ఫెక్ట్ హ్యాండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్, కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే మరీ ఎక్కువ సైజ్ ఉంది కేక్. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉందిగా. సో ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు టేబుల్ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో టేబుల్ పిఎన్జీ ఇది పర్ఫెక్ట్ ఇలా సెంటర్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ కేక్ పిఎన్జీ అయితే యాడ్ చేసేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో పెట్టేసేయండి. సో ఆల్రెడీ చేతిలో ఉన్న కేక్ అది ఇది డిఫరెంట్ తీసుకోవాలి. సో అప్పుడే లుకింగ్ బాగుంటుంది, సేమ్ తీసుకుంటే బాగుండదు. సో లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను గిఫ్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి, సో కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేసేసి సో ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ బాటిల్ పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది మర్జ్ డౌన్ చేసేయకుండా ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి. సో సేమ్ లేయర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే సో టూ పిఎన్జీస్. సో చూడండి, ఈజీగా అయిపోయింది కదా మనకి ఇలా. సో ఇది చిన్న ట్రిక్ అనమాట. సో ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా నేను ఇవి కూడా టేబుల్ వర్క్ మర్జ్ డౌన్ చేసేయండి. సో ఇలా మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే పిఎన్జీ సో ఇది అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా పైన పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను మల్టిప్లై క్లిక్ చేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేయగానే సో చూడండి పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది.
సో ఇది మీరు సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసి కొంచెం ఇలా కిందికి అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను సైడ్కి చిన్న సోఫా పిఎన్జీ అయితే పెట్టేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం మనకు డల్ లుకింగ్ అయితే ఉంది. సో ఇది కొంచెం ఇలా కిందికి పెట్టేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కొంచెం బ్లర్ చేసేస్తున్నా, ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్. సో కొంచెం మాత్రమే బ్లర్ చేయండి, మరి ఎక్కువగా బ్లర్ చేయొద్దు. సో చూడండి అప్ టు 16.9% వరకు డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఈ ఫస్ట్ ఈ కింది అన్నీ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసినాక ఇది కూడా మర్జ్ డౌన్ చేసేయాలి. సో ఇది కూడా మర్జ్ డౌన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఈ మనకు ఈ పిఎన్జీతోనైతే లుకింగ్ అయితే బాగుంది. సో అందుకే ఈ పిఎన్జీ పక్కా యాడ్ చేయండి. సో ఈ పిఎన్జీ తీసుకుంటున్నా, క్లిక్ ఆన్ యాడ్. సో అందుకే నేను ఇది చాలా ఎడిట్స్లో కూడా నేను ఈ పిఎన్జీ అయితే యూజ్ చేస్తాను. సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి హాఫ్ వరకు పెట్టేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇది స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఇటు సైడ్ వస్తుంది, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది కదా. ఇది ఫేస్ పైన ఉంటుంది కదా. సో ఇది మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఫేస్ పైన ఏదైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో ఎందుకంటే ఫేస్ పైన పడితే మనకు లుకింగ్ అనేది బాగుండదు. సో అందుకే ఫేస్ పైన ఎరేజ్ చేసేయండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది. సో ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్. సో ఇది కొంచెం అప్ టు 3.6 వరకు బ్లర్ చేసేస్తున్నా ఆ పిఎన్జీ, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇక్కడ యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి, సో ఇది వచ్చేసి ఎండింగ్ టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇచ్చేయండి. విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 35 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పైన పెట్టేయట్లేదు, ఎందుకంటే అక్కడ లుకింగ్ బాగుండదు దీనికి, ఎందుకంటే పైన బర్త్డే పిఎన్జీ వచ్చేసింది కదా. సో ఇది కొంచెం ఇలా సైజ్ ఇలా డిక్రీజ్ చేసేసి సో ఇక్కడ పెట్టేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ సింబల్ తీసుకోండి. షార్పనింగ్ వచ్చేసి 100%, మాస్కింగ్ వచ్చేసి 74%, నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇది కూడా 74%. మాస్కింగ్ ఎంత ఇంక్రీజ్ చేస్తారో నాయిస్ రిడక్షన్ కూడా సేమ్ అంతే ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ కాంట్రాస్ట్ వచ్చేసి అప్ టు 73% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు స్క్వేర్, స్క్వేర్ సింబల్ టెక్స్చర్ వచ్చేసి 54 వరకు ఇంక్రీజ్ చేసిన. క్లారిటీ వచ్చేసి స్లైట్గా ఇది వచ్చేసి 8% వరకు మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా -40%, సో -35% వరకు డిక్రీజ్ చేసిన. అండ్ ఫెదర్ వచ్చేసి +74% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ మీరు ఏదైనా కలర్స్ కూడా టచ్ చేయాలంటే టచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కలర్స్లో వచ్చేసి మిక్స్ వచ్చేసి ఇందులో గ్రీన్ కలర్ సాచ్యురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే బాటిల్స్ ఉంది కదా. సో బాటిల్స్ కలర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ కమింగ్ టు రెడ్, రెడ్ స్లైట్గా సాచ్యురేషన్, సో రెడ్ కొంచెమే ఇంక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఫేస్ చేంజ్ కావద్దు. సో నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ వచ్చేసి సాచ్యురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఫేస్ అనేది కొంచెం రెడ్డిష్గా ఉంది. సో రెడ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా సాచ్యురేషన్, ఎందుకంటే కొంచెం లిప్స్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఆరెంజ్ కొంచెం సాచ్యురేషన్ డిక్రీజ్ చేసేస్తే వైట్ లుకింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఇంకేదైనా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్. సో ఇంకా మీరు ఇది ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది షాడోస్ వచ్చేసి స్లైట్గా -17% వరకు డిక్రీజ్ చేసిన. అండ్ బ్లాక్స్ వచ్చేసి -12% వరకు డిక్రీజ్ చేసేసిన. సో ఇది ఇంతే చాలు. సో షే సింబల్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో అది కూడా చూసేద్దాము. సో ఇలా 2-3 సెకండ్స్ మనకు ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ మనము గ్యాలరీలోకి వెళ్ళిపోదాం. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ వచ్చేసి ఇది. సో చూడండి లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు, పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది.
సో డీటెయిల్స్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 4.1 MB, ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.